ప్రవేశపెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన కూడా పేదోడు కాబట్టి పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి ఇలా గ్యాస్ అన్నాడు. నేను కూడా చిన్నప్పుడు మా అక్క మా కాపువాడలు ఉన్నప్పుడు మా అక్క నుంచి కాబోతున్నారు చిన్నప్పుడు పెండ తీసుకొద్దు పెండ తీసుకొచ్చి గోడ కొడదాం తెల్లారు ఏమైతుంది అది పిడిక అవుతుంది. ఆ పిడిక పెట్టి లాస్ట్కు కట్టెల పోయి పెట్టి పోయి ఉడికంత కొట్టి 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 అది కూర్తుండే. మళ్ళీ మా అమ్మ చెప్తే ఇంకా గట్టిగా వదలలేరని మా అమ్మ తిడుతుండే. లాస్ట్కు పొయ్యిల కట్టెలు పెట్టి పొయ్యిల కట్టెలు జమేయాలి. జమేసి పొయ్యిల కట్టెలు పెట్టాక ఆ వంట చేస్తే పొగంత ఏమొస్తుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అవునా కదా? ఇట్లా ఖరాబ్ అవుతుందని తెలిసే ఇలా గ్యాస్ గ్యాస్ కంటే ముందు పొద్దున్నేసి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ పోతున్నాడు ఢిల్లీ నుంచి పోతుంటే రోడ్ల మీద ఆడవాళ్ళు ఇంకా చెంబులు ముద్దలు కూర్చుంటారు ఇంకా. అవునా కదా? కారు వస్తే ఆ పొల పట్టుకుతూ ఉంటారు అని చెప్పి పేదోళ్ళందరికీ బాత్రూమ్ కట్టుకుంటారు అందరూ. పేదోళ్ళందరికీ బాత్రూమ్లు కట్టించాడు స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద బాత్రూమ్లు కట్టించాడు. ఇంటికి వచ్చాక నీళ్లు కావాలి. నీళ్లు కావాలి లేదా? జలశక్తి మినిస్టర్ నుంచి జల్జీవన్ మిషన్ పేరు మీద నల్లా కనెక్షన్ ఇచ్చాడు. నీళ్ళు చక్క వంట వేసుకోవాలి. వంట వేసుకోవాలంటే గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. వంట ఏం చేసుకోవాలి? బియ్యం కావాలి. ఉజ్వల మన గరీబ్ కళ్యాణ్ అనే యోజన కింద బియ్యం ఇస్తున్నాడు. ఈ బియ్యము ఈ గ్యాసు ఈ బాత్రూమ్ కట్టుకోవాలంటే ఏముండాలి? ఇల్లు ఉండాలి. ఉండాలి కదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చాడు. బయటికి వెళ్తే ఉపాధి ఉండాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ కట్టపడికి ఉపాధి కల్పించాడు. అవును కదా? ప్రతిది కూడా ఇలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల విలువ వేసాడంటే వైద్యం మనం చేసుకోవచ్చు, మన కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవచ్చు. ఎక్కడ? ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండే. ఆరోగ్యశ్రీ ఓన్లీ ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది. మంచిది కదా? చెడసి వాడలే నేను. అది ఓన్లీ తెలంగాణలో పనిచేస్తుంది. మళ్ళా మహారాష్ట్ర పోతాం, ముంబై మసుకుంటా జరగబోతాం. ఆడ అనుకోకుండా బాత్రూమ్ వాడతామో కాలు ఇరుగుతుందో చేరుతుందో జ్వరం వస్తుందో. ఆడ ఆరోగ్యశ్రీ పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏమవుతుందంటే మీ చుట్టపోళ్ళు మహారాష్ట్రలో ఉన్నా, గుజరాత్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ కార్డు మీ వెంట తీసుకపోతే ఇలా ఎక్కడ ఏం రోగం వచ్చినా 5 లక్షల రూపాయలు విలువ వచ్చే రోగం ఎక్కడ వచ్చినా కూడా దేశంలో ఏ హాస్పిటల్ అయినా కూడా మనం ఆ సంబంధిత హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 5 లక్షల విలువ వేసేటువంటి వైద్యం దేశంలో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ తరగతి హాస్పిటల్లో మనం చికిత్స చేసుకోవచ్చు. అట్లా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చాడు. రోడ్లు వేసుకోవడానికి పైసలు ఇచ్చాడు, లైట్లకు పైసలు ఇచ్చాడు. ఇట్లా రైతులకు పైసలు ఇచ్చారు, గ్రూపులకు పైసలు ఇచ్చే అన్ని రకాల ఉదయం లేచకాచండి పండుకునే వరకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేదలకు సహకరిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఛాయంకునే వ్యక్తి ప్రధానమంత్రి అని కాబట్టి పేదల కష్టాలు తెలుసు కాబట్టి ఇలా పేదలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ స్కీమ్స్ చాలా మంది తెలియదు. ఇలా గర్భిణీ స్త్రీలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇలా ఊళ్ళో ఏం చేస్తాం? ప్రెగ్నెన్సీ వచ్చినాక ఏదో ఉంటే తింటాం, లేకుంటే పడ్డాం. కాళ్ళు వంకర, చేతులు వంకర, కళ్ళు ఉండేవి, కాళ్ళు ఉండేవి, ఇలా ఇబ్బంది పడుతున్నామా లేదా? అట్లుండదు. పుట్టబోయే పిల్ల బాబు కానీ పాప కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. అందుకే పౌష్టికాహారం పేరుతోని పౌష్టిక ఆహారాన్ని మనము ఇస్తున్నట్టు ప్రభుత్వం నిలబడి అంటే పేదలకు ఏ కష్టాలు పడదు. ఇలా అంగన్వాడీ టీదా ద్వారా పిల్లలకు కూడా గుడ్డు ఇస్తాము, వాళ్ళు కూడా ఫుడ్ ఇస్తున్నాం వాళ్ళకు కూడా పిల్లలకు కూడా. కాబట్టి అన్ని రకాల పేదలకు ఏ ఇబ్బంది కాకుండా ఆరోగ్యవంతమైన సమాజం తద్వారా పేదలకు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో పేదల ప్రభుత్వానికి నందమంటి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను చాలా ఊళ్ళో తెలియదు, దేశంలో చాలామంది తెలియదు. సరే ఇబ్బంది ఉన్నాయి, అన్ని హిందీలో పేర్లుంటాయి, కొన్ని ఇంగ్లీష్లో పేర్లుంటాయి. కాబట్టి ఈసారి ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ సభలు ఏర్పాటు చేసి మీకు పేద ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం, దాని ద్వారా ఏం లాభం జరుగుతుందో తెలుసుకోవడం, ఎవరికైనా ఇంకా దాని ద్వారా లాభం జరగకుంటే దరఖాస్తు తీసుకోవడం, ఆ తీసుకున్న దరఖాస్తు ద్వారా మీకు న్యాయం చేసే ఆ స్కీమ్ మీకు వర్తింపజేసే విధంగా చేసే ప్రయత్నం భాగమే ఈ వికసిత్ సంకల్ప యాత్ర. అందుకే ఈ సమావేశం ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా మనం ఏర్పాటు చేస్తున్నాం.
కాబట్టి ఇవాళ మీరు తెలుసుకోవడమే కాదు, మీరు కూడా ఇవాళ రానోళ్ళందరికీ 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ వికసిద్ధి యాత్ర అంటే ఏంది, సంకల్ప యాత్ర అంటే ఏంది, దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఏ స్కీములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏవే స్కీములు ఇస్తున్నాయి, దానివల్ల మనకి లాభం ఏంది, ఈ లాభం మనం పొందాలి, మనతో పాటు అందరూ లాభం పొందే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకునే ఈరోజు ఈ సంకల్ప వికసిత్ సంకల్ప యాత్ర మనం ఏర్పాటు చేసుకున్నాం. నాకు ఇంకో యాత్ర కరీంనగర్లో ఉన్నది, కాబట్టి ఆడ కూడా అన్ని విషయాలు తెలుసుకో చెప్పాలి. కాబట్టి దానికి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వస్తుంది, కాబట్టి మీరు అందరూ అనుమతిస్తే నేను ఆ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేస్తా. నేను పోయిన తర్వాత ఇవ్వరావద్దు నాయబడి, నేను ఒక్కనే పోతా, నేను రామన్న ఇద్దరే పోతాం, మీతో అందరు ఇక్కడే కూర్చొని కార్యక్రమం పూర్తి ఎవరు కూడా ఇక్కడే కూర్చోవాల్సింది. మీ అందరికీ విజ్ఞప్తి ఎవరు రారు కదా, అతను ఎవరు ఎవరు కదా, చూద్దాం ఇలా మీ క్రమశిక్షణ చూద్దాం ఇవాళ. నేను ఒక్కనే లేచి కాళ్ళ కూర్చొని పోతాను రమణతో. థ్యాంక్ యూ సార్. మనకి వికసిత్ భారత్ సంఘ